add garam masala powder lightly. Add corn flour. Lightly. Mix it well. Add oil. ఇప్పుడు మనము కోసుకున్నటువంటి ఈ దొండ ముక్కలను ఇందులో కలుపుకుంటాము చూడండి నూనెలో వేసి బాగా ఫ్రై చేయాలి సెమీ ఫ్రై అవ్వాలన్నమాటండి సెమీ ఫ్రై అయిన తర్వాత వీటిని జాగ్రత్తగా కలిపామంటే ఎక్కడ దొండ ముక్కలు అంటుకోకుండా ఒకదానికొకటి ఉంటుంది సెమీ ఫ్రై అయిన తర్వాత अद्भुत फ्राई अ चक्कर इलाग मन सेमी फ्राई चवाली चक्कर सेमी फ्राई अने दंड मुक्कल मन तक पक्न उवाली
ఈ విధంగా మనకు ఉన్నటువంటి అన్ని దొండ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా సెమీ ఫ్రై అవుతుంది. అన్ని ముక్కలు సెమీ ఫ్రై అయిన తర్వాత మనము మళ్ళీ తిరిగి వాటిని అదే ఆయిల్లో వేసుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. చూడండి చక్కగా ఫ్రై అవుతుంది. ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా సెమీ ఫ్రై చేసుకున్నటువంటి దొండ ముక్కలు పక్కన కనబడుతున్నాయి. చూడండి చక్కగా భలే బేషుగ్గా కనబడుతున్నాయి. సో ఈ విధంగా సెమీ ఫ్రై చేసుకున్నటువంటి ఈ దొండ ముక్కలను మళ్ళీ తిరిగి మనము ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు బ్రౌన్ కలర్లో వస్తాయన్నమాట అండి ఫ్రై చేసుకుంటే. ఒకేసారి ఫ్రై చేస్తే ఏమవుతుందంటే టెక్స్చర్ అనేది ఆ స్టిఫ్నెస్ అనేది రాదు. కాబట్టి రెండు సార్లు మనము ఫ్రై అనేది చేసుకోవాలి. అప్పుడు కరకరలాడతాయన్నమాట అండి. చక్కగా కరకరలాడుతున్నటువంటి దొండ ముక్కలు చూస్తుంటే మనకి నోరుడుతుంది కదా. దీనికి ఇంకా ప్రాసెస్ ఉందండి. మరి ఈ విధంగా చక్కగా బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక గిన్నెలో తీసుకుందాము. ఈరోజు వాతావరణము చల్లగా క్లౌడీగా ఉంది. బయట మంచి హడావుడి చేస్తున్నారు పిల్లలు బయట. ఆ సౌండ్ కూడా ఇందులో వచ్చేస్తుంది అనుకుంటున్నాను. మరి మనకి ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా ఇక్కడ మనం ఇది చేయడం జరుగుతుంది. ఏదో అలాగ హాబీగా చేయడం జరుగుతుందండి. చక్కగా మళ్ళీ మనము హాఫ్ ఫ్రై చేసుకున్నటువంటి దొండ ముక్కలను తిరిగి మనము ఫ్రై చేసుకుందాము. ఇవి ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి లైట్ బ్రౌన్ కలర్లోకి రావాలి. అప్పుడు మీకు టెక్స్చర్ చాలా బాగుస్తుంది. కరకరలాడనమాట అండి. పిల్లలు చాలా చక్కగా ఇష్టపడి తింటారు. ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి.
मरी विधा फ्रई चुस्कनी अन्नी मुक्लू मनमु गिन्नेलों विधा फ्रई चुकी मुक्ल मनमु गिन्नेलों मरी मनमका साल्ट इंका कारम यदि कलपले कदी वाट मनमु चक्कर कल मरी फ्रई अगर मुखल अटे सैकंड टाइम फ्रई चुनावी सैकंड टाइम फ्रई चुकी मुखलू एवते ब्रउन कलर वो वाटी प्लेट मन फ्रई अटे मरी विधा फ्रई चुने मुखल मन चक्कर प्लेट वाट की मन को नचंग अटे एक्व कम ते वालू कम कल मरी तक कम ते वालू तक कम कल ने स्पून कम कल मर अदे विधा टेस्ट प्रकार स्पून साल्टने टी स्पून साल्टने कल टी स्पून साल्ट दाने నేను కలుపుకోవడం జరిగిందండి ఇప్పుడు చూడండి చక్కగా మంచి రెడ్ కలర్ లో కనబడుతుంది కారం బాగుంది అందువల్ల రెడ్ కలర్ లో కనబడుతుంది చూడగానే నోట్లోంచి నీళ్లు ఊరుతున్నాయనమాటండి ఈ విధంగా చేసుకుంటే పిల్లలు బ్రహ్మాండంగా ఒకటి కూడా వదలకుండా తినేస్తారనమాటండి ఈ విధంగా మనం చక్కగా మరి ఖాళీ సమయాల్లో ఇలా గనక చేసుకోవచ్చు చాలా ఈజీ చూడండి నూనె కూడా చాలా తక్కువ పట్టింది చాలా డెడ్లీ ఈజీ అన్నమాటండి చాలా ఈజీ ఈ విధంగా మనము చిన్న చిన్న వంటకాలు బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు మరి మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి కరకరలాడే శబ్దం వినపడుతుంది మనకి చక్కగా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి మరి salt కూడా మనకు నచ్చిన రీతిలో మన టేస్ట్ ప్రకారము కలుపుకుంటే వా ఈ నోరు ఊరుతుందండి బాబు శుభ్రంగా ఇప్పుడే వండుకొని తినేయాలనిపిస్తుంది thank you for watching please subscribe it and try it at your home norunche dondakai fry chala sulbhamaina paddhatilo thank you